నమస్కారం అండి వెల్కమ్ టు తెలుగు ఎక్స్ క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్ వీడియో టాపిక్లోకి వెళ్లే ముందు రమేష్ అనే యువకుడు క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగి తన పదహైదు ఏళ్ళ వయసులోనే ఈ బైబుల్లో ఉన్నటువంటి లోపాల గురించి తెలుసుకొని తను బయటకు వచ్చారు తను మాత్రమే కాకుండా తనతో ఉన్న తన ఫ్యామిలీని మొత్తాన్ని కూడా బయటకు తీసుకొని రావడం జరిగింది అంటే ఈ క్రైస్తవ కుటుంబంలో నుంచి ఇందులో ఉన్నటువంటి లోపల గురించి తెలుసుకొని బయటికి రావడమే ఒక పెద్ద సాహసం అనుకుంటే అంతకు మించిన సాహసం ఏంటంటే ఇందులో ఉన్న దరిద్రాన్ని చాలామందికి తెలియజేసి ఎంతోమందికి కనువిప్పి కలుగజేసి అటువైపు అంటే ఆ మతంలోకి వెళ్లకుండా ఇటు హిందువుల్ని కానీ ఆ క్రైస్తవంలో ఉన్నటువంటి లోపాల గురించి తెలుసుకొని అందులో నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నంలో మన రమేష్ గారు చేస్తున్నారు మీరు ఇందులో రిలీజ్ అయినటువంటి ఒక చిన్న షార్ట్ ఫిలిం కూడా అందులో ఉన్న వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్సే వాళ్ళందరూ కూడా చర్చికి వెళ్ళిన వాళ్ళే ఇప్పుడు బయటికి తీసుకొచ్చి రమేష్ గారు ఎంత ఎంతో ప్రేరణ కలిగిస్తున్నాడు సో రమేష్ గారికి ముందుగా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ దాంట్లో నుంచి బయటకు వచ్చినందుకు అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ ఇంకా ఇటువంటి పోరాటం చేసి ఇంకా ఎంతో మందిని బయటకు తీసుకురావ రావాలని చెప్పేసి నేను మన కృష్ణ యూట్యూబ్ ఛానల్ నుంచి మీకు ఎల్లప్పుడూ సపోర్ట్ ఇస్తూ మిమ్మల్ని ఇదే కోరుకుంటున్నాము ఓకే ఇంకా మన వీడియో టాపిక్లోకి వెళ్దాము గుర్రామ్ జార్జ్ గారు మన యాక్సిడెంట్లో కాలు విరిగినప్పుడు హాస్పిటల్కి వెళ్ళారు ఈ విషయం మీ అందరికి తెలిసిందే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నేను పాస్టర్ గారికి ఫోన్ చేసి ఆ మాట్లాడినటువంటి ఆడియో రికార్డు యూట్యూబ్లో కూడా పెట్టాను ఎందుకంటే నేను పెట్టడంతో పాటు నేను సారీ కూడా చెప్పాను నేను సారీ చెప్తామని చెప్పి నేను ఫోన్ చేస్తుంటే ఆయన ఫోన్ ఎత్తలేదు నేను వీడియో రూపంలో సారీ చెప్పాను ఎందుకంటే ఆయన కాలు విరిగినటువంటి ఆ టైంలో కూడా మనం ఇలాగ అడగడం అనేది కరెక్ట్ కాదని చెప్పి నాకు తప్పనిపించి నేను అడిగాను సో అది జరిగింది అంటే నేను ఎందుకు ఆ ఆడియో రికార్డు యూట్యూబ్లో అప్లోడ్ చేశాను అంటే ఎందుకు నేను ఆడియో రికార్డు యూట్యూబ్లో అప్లోడ్ చేశానంటే సామాన్యమైనటువంటి క్రైస్తవులకి అవగాహన రావాలని అంటే ఏ అవగాహన రావాలి అదేంటి నిన్ననే నాకు ఆరోగ్యం బలకపోతే పాస్ట్గా ఇచ్చి ప్రార్థన చేశాడు మొన్న కదా కాలు ఇరిగినా కాళ్ళు నొప్పులు వచ్చినా కీళ్ళ నొప్పులు వచ్చిన ఏ నోపులు వచ్చినా కూడా ఈ ఇచ్చి ప్రార్థన చేస్తే తగ్గిపోతుందని చెప్పి చెప్పారు ఇప్పుడు అండి పాస్ట్గా అటాక్ట్ హాస్పిటల్కి వెళ్ళారు అంటే ప్రేర ప్రేరాలి మీద నమ్మకం లేదా అని చెప్పేసి ఇలా ఎవరన్నా క్రై సామాన్యమైనటువంటి క్రైస్తవులు ఆలోచించి తర్కబద్ధంగా ఆలోచించి వాళ్ళ యొక్క ప్రాణాలు కానీ ఈ పాస్టుల యొక్క ప్రమాదం నుంచి వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటారని అంటే కొంచెం జ్ఞానంతో ఆలోచిస్తారని నేను ఆడియో రికార్డు యూట్యూబ్లో పెట్టాను ఇది చాలామందికి అర్థమై ఉంటుంది కానీ ఈ ఆడియో రికార్డు విన్నటువంటి మన అజయ్ కుమార్ అన్నయ్య గారు నా మీద కూడా కొంచెం సీరియస్గా వీడియో పెట్టారు సరే ఇప్పుడు ఆయన పెట్టినటువంటి వీడియోకి నేను కొంచెం కౌంటర్ ఇస్తున్నాను ఇంతకు అన్నయ్య ఏం మాట్లాడారో ఒక వీడియో చూద్దాం నమ్ముకున్నటువంటి ఏ వ్యక్తికి రోగం రాదు ఏసుక్రీస్తు ప్రభు నమ్మినటువంటి ప్రతి వ్యక్తి కూడా నిండు నిండు వంద సంవత్సరాల కాలం భూమి మీద మంచి ఆరోగ్యంగా బ్రతుకుతాడు యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నటువంటి ఏ వ్యక్తికి అనారోగ్యం వచ్చినా హాస్పిటల్కు వెళ్ళొద్దు మందులు వేసుకోవద్దు యేసుక్రీస్తు ప్రభువే వెంటనే వచ్చి బాగు చేస్తాడు అని బైబిల్ గ్రంథంలో ఏమైనా రాసుందా ఓకే అన్నయ్య మంచి మాట చెప్పావు ఇప్పుడు యేసుప్రభ నమ్ముకుంటే నిండు నూరేళ్ళు వంద సంవత్సరాలు బతుకుతారని కాలనొప్పులు ఇవన్నీ ఏవి రావని చెప్పేసి బైబిల్ గ్రంథం ఎక్కడ లేదు ఓకే అంటే ఏంటి అసలు మీ పాస్టర్లు పల్లెటూరులలో గ్రామాలలో ఏం చెప్పి మత మార్పిడి చేస్తున్నారు అసలు ఏం చెప్పి మత మారుస్తున్నారు మా ప్రభు నమ్ముకుంటే కష్టాలు అన్నీ పోతాయి రోగాలు రావు చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటారు అని చెప్పే కదా మత మార్పిడి చేసేది పరలోకం వస్తుందని చెప్పేసి ఇటువంటి మాయ మాటలు చెప్పే అంటే ఇప్పుడు మీకు తెలిసి వచ్చిందా ఇది శరీరము దీనికి రోగం వస్తుంది దీనికి చావ్ వస్తుంది ఈ రోగం రావడానికి మతంకి కానీ సంబంధం లేదు దేవుని నమ్ముకున్న దానికి సంబంధం లేదు అంటే ఎక్కడ ఉన్నా అంటే ఏ మతంలో ఉన్నా ఏ దేవుని నమ్ముకున్నా మనిషికి కష్టాలు వస్తాయి నష్టాలు వస్తాయి రోగాలు వస్తాయి చావు వస్తుంది ఇవన్నీ సహజము అని నీకు ఇప్పుడు అర్థమైందా మరి ఇప్పుడు మా చేసే ప్రమాణం నమ్ముకుంటే కష్టాలు పోతాయి కన్నీళ్ళు పోతాయి రోగాలు అన్నీ రావు పోతాయని చెప్పేసి మీ పాస్టర్లు చెప్పే కదా హిందువులను మత మార్పిడి చేసేది మీరు గ్రామంలోకి వెళ్ళి ఇప్పుడు మీ పాస్టర్ల వరకు వచ్చేసరికి ఇప్పుడు మీకు ఇవన్నీ గుర్తుకొచ్చాయా ఈ సిద్ధాంతాలన్నీ సరే ఓ చేద్దాం ఇప్పుడు ఏ దేవుని నమ్ముకున్నా ఏ మతంలో ఉన్నా మనిషికి కష్టాలు నష్టాలు రోగాలు జబ్బులు చావు అందరికి వస్తాయి అనేది మీకు ఇప్పుడు అర్థమైనట్టుంది సరే మరి మీ పాస్టర్లు ఏం చేస్తున్నారు చర్చిలో వీల్ చైర్ మీద వస్తాడు పాస్టర్ ప్రార్థన చేయగానే వాడు పైకి లేచి పరిగెత్తుతాడు ఇది ఎలా సాధ్యం ఒక ఆమెకు ఎయిడ్స్ వస్తుంది పాస్టర్ ప్రేరాలిచ్చి ప్రార్థన చేయగానే ఎయిడ్స్ తగ్గిపోతుంది చచ్చిపోయిన శవంని తీసుకుని వచ్చి మరి ప్రేరాలిచ్చి ప్రా ప్రార్థన చేస్తే బతుకుతాడు జుట్టు రాలిపోతే జుట్టు తీసుకొస్తాడు కాళ్ళు చేతులన్నీ విరిగిపోతే ప్రార్థన చేయగానే తీసుకొస్తాడు ఇవి కదా మీ చర్చిలలో చేసేది ఎక్కువగా అద్భుతాలు ఇప్పుడు ఈ బెల్లంపల్లి ప్రవీణ్ ఉన్నాడు ఈ షారోన్ ఉంది వీళ్ళిద్దరూ చేసినటువంటి మిరాకిల్స్ బైబుల్లో యేసుప్రభ కూడా చేయలేదు అన్ని మిరాకిల్స్ చేసిండ్రీళ్ళు ఓకేనా ఈ సిస్టర్ షారోను బెల్లంపల్లి ప్రవీణ్ వీడు ఇన్ని అద్భుతాలు చేస్తుంటే పాస్టర్ గుర్రం జాచి గారి విషయంలో ఎందుకు ప్రభు అద్భుతం చేయలేదు ఎందుకు హాస్పిటల్కి వెళ్ళిండు మీ పాస్టర్లు ఇన్ని అద్భుతాలు చేసి ఇన్ని మిరాకిల్ చేసి ఖాళీ విరకంగానే కుర్రో ముర్రో అనుకుంటూ డైరెక్ట్ హాస్పిటల్కి ఎందుకు పోయిండు చర్చికి గదా వెళ్ళి ప్రేరణ ప్రార్థన చేయాల్సింది అంటే ఇప్పుడు నీకు గుర్తుకొచ్చిందా అంటే ఏ మతంలో ఉన్నా ఏ దేవుడు నమ్ముకున్నా రోగాలు వస్తాయి కష్టాలు వస్తాయి నష్టాలు వస్తాయని చెప్పేసి మీకు ఇప్పుడు గుర్తుకొచ్చిందా ఇప్పుడు మీ పాస్టర్లకే దేవుడు స్వస్థత చేయలేడు సామాన్యులకు ఏం స్వస్థత చేస్తాడు అసలు నాకు ఇదంతా కాదన్న ఇప్పుడు ఇదంతా కాదు ఒకటే ఒక పాయింట్ మిమ్మల్ని అడుగుతాను ఏసు ప్రభుత్వం స్వస్థతలు జరుగుతాయో జరగవా చెప్పండి ఒక్క మాట నాకు చెప్పు ఇప్పుడు ఈ ప్రజెంట్ ఈ జనరేషన్లో ఈ కాలంలో ఏసు ప్రభుత్వం మహిమలు ఉన్నాయా లేవ్వా ఉన్నాయంటారు కదా సరే ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి ఎవరికి చేస్తాడు సమయం సందర్భం బట్టి చేస్తారు అంటాడు సరే ఏ సమయంలో చేస్తారు ఏ సందర్భంలో చేస్తారు దానికి ఉన్న సమయం ఏంటి పోనీ మీరు ఏదైనా ప్రూఫ్ చేయగలరా మాకొద్దు మీ పాస్టర్ గుర్రం జార్జ్ గారు ఉన్నారు కదా ఇటువంటి మంది పాస్టర్లు ఎప్పుడు హాస్పిటల్ పాలవుతున్నారు కదా వాళ్ళ విషయంలో చేయమని చెప్పండి వాళ్ళకే చాతగాలి అని అను ఈ చర్చకు వచ్చే అమాయకుల విషయంలో ఏం చేస్తారు విష్ణువు నిజంగా దేవుడైతే రాముడు నిజంగా దేవుడైతే శివుడు నిజంగా దేవుడైతే ఆమె క్యాన్సర్ని తగ్గించమనండి మీరు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాలి మీరెందుకు ఇంకా చాలా మంది ఉన్నారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు నోట్లో నుంచి లింగాలు తీస్తారు నెత్తిలో నుంచి తల మీద నుంచి ఉంగరాలు తీస్తారు వాచ్లు తీస్తారు కదా బూడిదలు తీస్తారు కదా వెళ్ళి అక్కడ బాగుచేపుచ్చుకోవచ్చు కదా అని మేము హిందూ వ్యవస్థని తప్పట్లేదే తప్పట్లేదు మళ్ళీ ఏమంటున్నారంటే మీ హిందుత్వంలో కూడా మూడు ఆచారాలు ఉన్నాయి కదా నోట్లోంచి శివలింగాలు చేస్తారు కదా అని చెప్పేసి ఇవన్నీ కూడా మనం మా ఇవన్నీ కూడా మన పాస్టర్ అజయనయ్య మాట్లాడారు మరి వాళ్ళందరూ చేసిన తప్పే అది మోసం దాన్ని ఖండించు మేము ఎవ్వరం కూడా దానికి సపోర్ట్ చేయమే ఇప్పుడు ఎక్కడ మూఢ నమ్మకాలు ఉన్నా ఎక్కడ మూఢ ఆచారాలు ఉన్నా అవన్నీ తప్పే దాన్ని మేము ఖండిస్తాం కానీ మీ క్రైస్తవులలో పాస్టర్లు చేసే మూఢనమ్మకాలు ఏమైనా ఉంటే మీరెవరు ఖండించరు మీ వరకు వచ్చేదాకా మీకు తెలియదు ఇలా ఒకరు మాట్లాడతారా ఇలా ఒకరు దీనికి స్పందిస్తారా అని చేయించుకోవాలి ఏ చిన్నజీ స్వామి ఉన్నాడు గరికపాటి నర్సరావు ఉన్నాడు లేకపోతే చాగంటి కోటేశ్వరరావు ఉన్నాడు శివశక్తి కరుణాకర్ సుఖురావు ఉన్నాడు చూసారు కదా మళ్ళీ ఏమంటున్నారు గరిటపా గరిటపాటి గారు చిన్నజీయర స్వామి దగ్గరికి వెళ్ళారు అన్నయ్య కాస్త వన్ పర్సెంట్ అయినా నీకు బ్రెయిన్ పని చేస్తుంది అన్నయ్య గరిటపాటి గారు కానీ చిన్నజీయర స్వామి కానీ ఒక మనిషి ఎలా బతకాలి మంచి మంచి ప్రవచనాలు చెప్తారు నీతి వాక్యాలు చెప్తారు మంచి విషయాలు చెప్తారు మీ దరిద్రపు లాగా ఇలాంటి స్టేజి మీద డ్రామాలు ఆడిచి ఉఫ్ ఆంఫట్ ఇష్యూ అఖరకర అని చెప్పేసి దరిద్రపు దరిద్రపులాగా బాగరు వాళ్ళు వాళ్ళకు ఒక పద్ధతి ఉంది ఒక ప్రాసెస్ ఉంది మీ చర్చిలో స్టేజి మీద డ్రామాలు ఆడించినట్టు చచ్చిపోయిన శావాణి పైకి లేపినట్టు కుంటోని బతికిచ్చిన కుంటోని కాలు తెప్పించినట్టు ఇటువంటి అన్నీ మోసపూరితమైనటువంటి దరిద్రమైనటువంటి డ్రామాలు వాళ్ళు చెయ్యరు అయినా వాళ్ళతోటి పోలిస్తావంటానై నువ్వు మళ్ళీ ఏమంటావు అన్న శవాల మీద చిల్లర చిల్లర ఏరుకునే బతుకుంటారా ఇప్పుడు శవాల మీద చిల్లర ఎవరు ఏరుకుంటున్నారు అసలు మీ బతుకులేంటి అసలు నీ జీవితం ఏంటి నీకు నీకు ఉపాధి ఏంటి నువ్వు అసలు ఏం పని చేస్తున్నావు ఇప్పుడు నేనున్నా నేను ఇంజనీరింగ్ చదివా ఇంటీరియర్ డిజైనింగ్ జాబ్ చేస్తున్నా నాకున్నటువంటి ఖాళీ సమయంలో ఇది ఎంత దరిద్రమో ఈ క్రైస్తవ్యము ఎంత ప్రమాదకరమో నేను తెలుసుకొని నాలాంటి వాళ్ళు ఇంకెవరు బలవ్వకుండా నాలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది క్రైస్తవంలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ధైర్యం ఇచ్చి నేను దాంట్లోంచి బయటికి తీసుకొస్తున్నా నాకు ఒక ఉద్యోగం ఉంది నాకు ఒక పని ఉంది నాకు నీలాగా ఇదే పని అయితే నేను రోజు ఒక వీడియో అప్లోడ్ చేసేవాడిని నేను నాకు అంత సమయం లేదు నాకు ఉన్నటువంటి ఖాళీ సమయంలో నేను చేస్తున్నా నేను ఒక ఇంటీరియర్ డిజైనింగ్ నీకు ఉన్నటువంటి ఉపాధి ఏంటి నీ బతికేంటి బైబులే కదా బైబిలే కదా ఊరి మీద తిరగడము ఎవరో ఒకడు దొరికితే మత మార్పిడి చేయడము వా మన దగ్గర కానుకలు భాగాలు సంఘ కానుకలు ప్రత్యేక కానుకలు ఇవన్నీ డబ్బులు ముక్కు పిండి వసూలు చేయడము అవి వచ్చిన డబ్బులతో మీ పాస్టల్ బతకడము ఇప్పుడు నీ ఏడుపు ఏంటి ఇప్పుడు నువ్వు పొద్దున్నేసేటప్పి పాస్టల్ అందరం తిరుతా ఉంటావు ఆ కల్వ సతీష్ వాక్య విరుద్ధం అంటావు ఇంకా బడా ఈ కార్పొరేట్ పాస్టల్ అందరం తిరుగుతూ ఉంటావు ఎందుకు తిరుగుతావు వాళ్ళకు వచ్చినటువంటి ఫాలోయింగు వాళ్ళకు వచ్చినటువంటి ఆదాయము మీకు రాలేదని వాళ్ళు బైబుల్ ప్రకారంగా వెళ్తున్నారా బైబుల్ ప్రకారంగా వెళ్ళట్లేదా అనేది పాయింట్ కాదు ఇక్కడ వాళ్ళకు వచ్చినటువంటి ప్రాఫిటు వాళ్ళకు వచ్చినటువంటి జనాలు చర్చిలో అంతమంది మీ చర్చిలో రావట్లేదు అంత ఆదాయం మీకు రావట్లేదు అనే బాధ మీకు శవాల మీద చిల్లర వేరుకునేది వాళ్ళు ఎవరంటే హండ్రెడ్ పర్సెంట్ మీరే మీరిప్పుడు గేసుప్రభు ఉంది ఎలా ఉన్నాడు గేసుప్రభు సిలవలో వేలాడుతూ ఉన్నాడు అంటే శవము అంటే సిల్వలో వేలాడుతున్న శవము అదే కదా మీరు పెట్టుకొని బతికేది మీ జీవనోపాధి అదే కదా అసలు మీ పాస్టర్లందరికీ ఏం పని ఉంది పాస్టర్లు అందరూ చేసే పనేంటి మతోన్మాదంతో రోడ్ల మీద పడి కనిపించిన ప్రతి ఒక్కరిని మత మార్పిడి చేసుకుంటా పోయి వాడు మతం మారకుండావరే నాకు వద్దురా నీ పనికి మాలిన బైబుల్ సిద్ధాంతాలు మాకు వద్దరా మీ బైబుల్లో ఏముందో మాకు తెలుసురా అసలు ఆ దేవుడు మాకు వద్దరా మా సిద్ధాంతాలు మాకు ఉన్నాయి రా అని చెప్పేసి ఎవడన్నా ఒక మాట అంటే మతోన్మాదులు మా మీద దాడి చేశారు అని చెప్పేసి గేడ్చుకుంటూ కూర్చుంటారు మిమ్మల్ని పాస్టర్లను మించిన మతోన్మాదులు ఈ ప్రపంచంలో ఉన్నారా మీ మతాలు మాకెందుకు మీ బైబిల్ సిద్ధాంతాలు మాకెందుకు మీ దేవుడు మాకెందుకు మా నమ్మకాలు మాకున్నాయి మా విశ్వాసాలు ఏంటో మాకున్నాయి మరి వస్తే కొడతాం ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే మనిషికి ఒక మాట మనిషి ఒకసారి చెప్తే వింటాడు కానీ పాస్టరు వాడు చెప్తే విండు పాస్టర్లు ఎంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు మీకు తెలుసా పాస్టర్ ఎంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు ఒక మాట చెప్పాలంటే మత ఉన్మాదంతో రగిలిపోతున్న ఒక పెద్ద సైకో ఒక పెద్ద షాడిస్టు వాడు మించిన శాడిస్టు మన భారతదేశం ఎవరూ లేరు ఈ పాస్టర్లు ఎంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు ఈరోజు చాలామంది గ్రహించారు నిజాన్ని తెలుసుకున్నారు గ్రామంలోనికి రానివ్వకుండా తన్ని తరిమి కొడుతున్నారు వాళ్ళు చేసేది హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు ఎవడికి కావాలయే నీ మత సిద్ధాంతాలు నీ దేవుడు మాకెందుకు ఎవరికి దేవుడు ఆయన దేవుడే కాదు యేసు ప్రభు మీరు దేవుని చేసుకున్నారు మీరు పూజించుకుంటున్నారు సరే సావండు రా మీ కొంపలో అంటే మళ్ళీ బయటకు వచ్చి ఊర్ల మీద పడి మళ్ళీ మమ్మల్ని మత మారిపెట్టి వేసే పని చేస్తున్నారు శవాల మీద చిల్లర ఏరుకున్న బతుకు ఏమైనా ఉందంటే అది ఫస్ట్ మీదే గారికి కష్టం వచ్చింది అసలు వాస్తవంగా మనలో ఉండే మన తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల్లో ఉండే బడా పాస్టర్లు అనుకుంటే పెద్ద పెద్ద పాస్టర్లు అనుకుంటే ఇది పెద్ద విషయమా వీళ్ళందరూ కార్పొరేట్ పాస్టర్లు వీళ్ళు బైబిల్ మీద కోట్లు కోట్ల రూపాయలు సంపాదించుకున్న వాళ్ళు వీళ్ళందరూ తలుచుకుంటే గుర్రం జాజ్ గారి ఆపరేషన్ అయిపోతుంది చాలా సింపుల్ పని అంటున్నారు ఓకేనా అంటే ఎట్లా తలుచుకోవాలంట అందరూ కలిసి తలా కాస్త డబ్బులు ఇవ్వాలి ఓకేనా ఈ పాయింట్ అన్నడే కానీ వీళ్ళందరూ కలిసి ప్రేయర్ వేసి ప్రార్థన చేసే గుర్రం జార్జి గారికి తగ్గిపోతుంది అన్న పాయింట్ అనలేదు అర్థమైందా ఎందుకు ఇప్పుడు వాళ్ళందరూ చేయట్లేదా ఇప్పుడు వాళ్ళందరూ ప్రేరలు అమ్ముకోవట్లేదా ఈ ప్రేరాలతో రోగాలు తగ్గిపోతాయి ఈ తల మీద రాసుకుంటే ఒంట్లో ఉన్నటువంటి జ్వరం తగ్గిపోతుంది మీ మీరందరూ నమ్మాలి మీరందరూ ఖచ్చితంగా విశ్వసించాలి ఇలా విశ్వసిస్తే మీ రోగాలను తగ్గిపోతాయని చెప్పేసి ఇలా ప్రేరాయిలతో వీళ్ళందరూ అమ్ముకున్న వాళ్ళే అందుకే వాళ్ళు కోట్లు సంపాదించారు కానీ వీళ్ళందరూ డబ్బులు ఇవ్వాలి అని అన్నడ కానీ వీళ్ళందరూ కలిసి వేసి ప్రార్థన చేస్తే ఆయనకు పోయిన కాలు వస్తుంది కదా అన్న మాట కూడా అనట్లేదు అంటే ఏంటి మన అజయ్ అన్నయ్య గారికి పర్ఫెక్ట్గా తెలుసు ఈ ప్రేరాలతోటి ఏమి జరగదు ఈ ప్రేరాయిల్ అనేది ఒట్టి ఖాళీ డబ్బా ఒక ఆయిల్ డబ్బా దీంతో స్వస్థతలు జరగవు అందరు కలిసి తల కాస్త డబ్బులు ఇస్తేనే జరుగుతుంది అనేది ఈ అజయ్ అన్నయ్యకి కూడా తెలుసు అంటే ఇప్పుడు ఒకవేళ అజయ్ అన్నయ్యకి కానీ నిజంగా ఈ ప్రేరాల మీద నమ్మకం ఉంటే ఈ ప్రార్థన మీద నమ్మకం ఉంటే వీళ్ళందరూ కలిసి వచ్చి ప్రార్థన చేస్తే అయిపోతుంది అన్నమాట అనలేదు వాళ్ళందరూ కలిసి తల కాస్త డబ్బులు ఇస్తే అయిపోతుంది కదా అంటున్నారు నా ప్రియా క్రైస్తవ సోదరి సోదరి మనులారా ఇంకా ఇప్పుడు కూడా ఈ ప్రేరాలతో నేను నిజంగా రోగాలు తగ్గిపోతాయి మా పాస్టర్ ప్రార్థన చేస్తే నిజంగా మాకు జబ్బులన్నీ తగ్గిపోతాయని అనుకుంటే అది మీ కర్మ మీ చావు మీరే కొని తెచ్చుకుంటున్నారు అవన్నీ ఏమి జరగవు లాస్ట్కి మీ పాస్టర్లే ఒకసారి చూడండి హాస్పిటల్లో అసలు పాస్టర్లందరికీ బీపీ షుగర్ థైరాయిడ్ అన్నీ జబ్బులు ఉంటాయి పాస్టర్లకి ప్లేట్ అన్నం కూడా సరిగ్గా తినలేడు ప్లేట్ అన్నం కూడా ఏ నాకు రైస్ అరగదు ఏ నాకు పలవద్దు నాకు ఇది అరగదు ఏ ఇది నాకు కడుపు నొప్పి అని చెప్పేసి సకాల రోగాలతో సచ్చేవాడు ముందు పాస్టరే అంత దరిద్రుడు పాస్టర్లు వాడు ప్రేరతే మీ రోగాలు ఎట్లున్నా ఏం చేస్తారు పోనీ ఇది మీరు నమ్మితే మీ కరమా మీరే చావండి చెప్పేవాడు ఎవడన్నా ఒకడు నాలుగు ఉంటాడు ఆ మంచితనం కూడా మీరు స్వీకరించకపోతే ఎవరేం చేయలేరు అదండి సో ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మీరు షేర్ చేయండి ఇంకా ఇక్కడి అయినా ఈ ప్రేరాలు కానీ ఈ పాస్టల్ చేస్తే స్వస్థతలు రోగాలు కానీ వీటన్నిటికీ స్వస్తి పడే రోజు దగ్గరలో రావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తాను థ్యాంక్ యూ సో మచ్